నమస్తే అర్జీవ్ గారు ఎస్ సార్ ఫస్ట్ టైం అనుకుంటా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు అంటే నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే సార్ మీరు ఒక రీసెంట్గా నేనైతే అంటే నాన్ అనుభవంలో నేను లైవ్ ఇంటర్వ్యూలు చేయడం లేకపోతే లైవ్ టెలికాస్ట్కి వెళ్ళడం ఇలాంటివన్నీ నేను చూసా కానీ లైవ్ లో కరెంట్ హ్యాపనింగ్ థింగ్స్ని ఒక విజువలైజేషన్ చేసి దాన్ని ఒక పిక్చర్ కింద మీరు ప్రజెంట్ చేస్తారు నేమిటర్స్ దానికి వ్యూహానో లేదా శబదం ఏదో సో ద పర్పస్ ఆఫ్ అన్న దాంట్లో మీకు ఏంటంటే నేను చూసే ఆర్జీవి నేను సార్ చెప్తా ఉంటాయి బట్ ఆర్జీవీ ఒక దృశ్య రూపం దాల్చేదాకా నిద్రపోడు మన దాన్ని జస్టిఫై చేయడానికి సినిమా తీస్తున్నారు మీరు లేదంటే ఫైనాన్షియల్గా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్తే చేస్తారు సో ఇక్కడ టూ పాయింట్స్ అండి మీరు రెండు క్వశ్చన్స్ అడిగారు ఒకటి ఎందుకు చేస్తున్నా అనేది ఒక ఫిలిం మేకర్గా నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ మీరు ఫిల్మ్ మేకర్ సినిమాలు తీయడం కదా ఆటోబయోగ్రఫీ కానీ నేను అదే లైవ్ అని నేను అదే చెప్తున్నా లెట్ మీ ఫినిష్ సో అప్పుడు ఏంటి సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మీకు ఒక ఫిక్షనల్ స్టోరీ అవ్వచ్చు మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒక మ్యాటర్ అవ్వచ్చు అంటే నేను ట్వంటీ సిక్స్ ఎలవెన్ తీసాను కూడా టెర్రరిజం ఎలిమెంట్లో నా నా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది లేకపోతే బయోపిక్ అవ్వచ్చు లేకపోతే జానర్స్ అని వేరువేరుగా ఉంటాయి సో రాజశేఖర్ రెడ్డి గారు పోయినప్పుడు సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వెరీ బిగ్ మ్యాన్ పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది పొలిటికల్ వ్యాక్యూమ్ బికాజ్ నోబడి ఈస్ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆ ప్రిపర్ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా వచ్చిన ఒక ఏదైతే అయిందో దానిని అడ్వాంటేజ్ తీసుకోవటానికో స్ట్రాటజైజ్ చేసుకోవటానికో ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది నా ఫస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్ అది ఒరిజినల్గా దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జగన్ గారు రైజ్ ఏది ఫ్రమ్ ద టైమ్ హీ సైడ్ అప్పుడు ఏంటి హైకమాండ్ ఉదరించడం ఓదార్పు యాత్ర పార్టీ పెట్టడం జైలు వెళ్ళడం అంతా ఐ సో అండ్ ఎంక్రెడబుల్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ హు రోజ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కంస్టాన్సెస్ సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఊహించని విధంగా అలాగే ఈ ఓన్ పార్టీలో చాలామంది ఊహించిన విధంగా హీ బికేమ్ ఎనార్మస్లీ సక్సెస్ఫుల్ సో దట్ ఈస్ అ స్టోరీ ఎలిమెంట్ విచ్ కాట్ మై అటెన్షన్ ఓకే ఇప్పుడు సెకండ్ క్వశ్చను ఇప్పుడు ప్యాకేజీ పే పేటిఎం వాటెవర్ వాళ్ళు చెప్పేది మామూలుగా అదేంటది అది మనకి నచ్చకుండా మనకి ఇష్టం లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం అది డబ్బుల కోసం చేయటం అనేది దాని బై డెఫినేషన్ నేను ప్రో జగన్ అని చెప్తున్నా నేను ప్రో జగన్ యాంటీ ఇది అని చెప్తున్నా అప్పుడు దాంట్లో ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ వాట్ ఇస్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ అప్పుడు పొలిటికల్గా ఇవాళ్ళు జరుగుతున్న ప్యారలల్గా తీయటం అనేది ఒక చాలా కొత్త రకమైన ఫిల్మ్ అది అంటే నాకు అర్థమైంది మీకు చెప్పాలి కరెక్ట్ మేబీ రాంగ్ సాధారణంగా ఒక హీరోయిన్ ఫిక్స్ చేసుకుని సినిమాలు తీసిన ఉదంతాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో హీరోయిజం చూసి అండ్ మోర్ ఓవర్ ఒక సట్మాసెస్ అతనికి ఎగనెస్ట్గా ఉన్న దగ్గర హౌస్ రోజు టు ద యా అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు ఎస్ కరెక్ట్ ఇస్ ఇట్ రైట్ వాట్ ఇంప్రెస్ మీ

అంటే ఐన్ క్లెయిమ్ చేయొచ్చు నేను సెల్ఫోన్ తెచ్చా హైదరాబాద్ షాంఘాయ్ చేస్తా విజయవాడని ఏదో చేస్తాను అది అని ఎన్ని ఒక వందలు క్లెయిమ్ చేస్తారు బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈస్ గాట్ ద కన్నింగ్నెస్ విత్ విచ్ యూ ఆపరేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అది నా ఇంప్రెషన్ అంటే అంటే నేను దిస్ ఇస్ థర్డ్ క్వశ్చన్ ద ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఎస్ అ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డిలో మీరు హీరోషిప్ చూసారు ఇతన్ని మీరు కన్విన్స్ కాకపోవడానికి

ఎంత బెటర్గా చేశారు లేకపోతే ఇలాంటి మీ కొన్ని కొలబద్దల్లో పీపుల్ విల్ టేక్ ఏ డిసిషన్ ఆన్ హూజ్ గుడ్ అండ్ హూజ్ బ్యాడ్ అండ్ అది అలా యేనో సో దాంట్లో పర్టిక్యులర్గా ఈయన చేసిన ఒక మహా ఇది ఉందని కానీ నాకు పరిపాలన తెలియదు ఐ రియలీ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఏ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ ఆర్ నాట్ డూ యూనో అది నేను ఎప్పుడు నేను ఫోకస్ చేయలేదు సిమ్ థింగ్ సేమ్ థింగ్ విత్ ఐ ఆల్సో డూన్ బట్ వైసీపీ ఆల్సో కాకపోతే వాట్ మ్ పర్టిక్యులర్ అబౌట్ ఈజ్ ఇంటిగ్రిటీ ఆ పర్సన్ ఇంటిగ్రిటీ ఆ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటే దాంట్లోంచి ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంటెన్షన్లోంచి వచ్చినాయి కొన్ని మీరు ఇంప్లిమెంటేషన్లో లేకపోతే ఎగ్జిక్యూషన్లో లేకపోతే రిజల్ట్లో తేడా రావచ్చు బట్ ఫైనల్ జడ్జ్మెంట్ షుడ్ బి ఆన్ ద ఇంటెన్షన్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్ దాంట్లో ఐ ఫీల్ జగన్ గారు ఇస్ ఫార్ ఫర్ సుపీరియర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వ్యూహం అండ్ సభదంలో ఫ్రమ్ టుగెదర్ ఒక విలర్ని ఐడెంటిఫై చేసుకుని తిరుగుతున్న మీకు

అది అది పాయింట్ కమర్షియల్ అంటే నేను అనేది ఒక మా మసాలా ఫిలిమ్స్ దాంట్లో మీకు ఒక లేబుల్స్ ఉంటాయి వీడు కామెడీలు ఇది ఈడది అని యూనో బట్ ఐ వుడ్ లైక్ టు సైడ్స్ మోర్ ఎ క్యారెక్టర్ స్టడీ ద ఫిల్మ్స్ ఆర్ ఎ క్యారెక్టర్ స్టడీ వాట్ క్యాన్ పర్సన్ అది విలనా హీరో అది అది ఏంటి అనేది ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ప్రతి పర్సన్కి ఒక సర్కంస్టాన్స్ ఉంటుంది ఆ సర్కెన్స్ ఎవరెవరు ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐ మీన్ జనరలైజ్ యా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు సాధారణంగా కొన్ని విషయాలతో ప్రభావితం అవుతారు అన్న యా అంటే రాజకీయాలకి ఆమర దూరంలో సినిమాయ ప్రపంచం అనుకున్న ఆర్జీవి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం యా అంటే ఐ మీన్ ఒక హ్యూమిలియేషన్ నుంచి కాంగ్రెస్ నుంచి తర్వాత ఆయన ఆయన్ని మొలుచుకున్న విధానం తర్వాత ప్రజాక్షేత్రం నిరంతరం ఉన్న దగ్గర సాధారణంగా చూడండి కొన్ని అంశాలతో ముడిపడి వాళ్ళు తీసి చేసి ప్రిహి చేసినట్టు మీరు ఆయన మీద ఒక సినిమాకి నాంది పలికేరీ మోరల్ సేమ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాంధీ మీద హిట్ గాంధీ అవచ్చు హిట్లర్ అవ్వచ్చు ఫర్ దర్ వీరప్పన్ అవచ్చు బాల్ ఠాక్రే అవ్వచ్చు యూనో ఎనీథింగ్ వాట్ సంథింగ్ యునిక్లీ స్పెషల్ అబౌట్ ఎ పర్సన్ అని దాన్ని నాకు వచ్చిన మీడియంలో చెప్పడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు సో లైక్ వైజ్ ఐ ఫెల్ జగన్ ఎస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఐ సీన్ అక్కడ మీరు ఈ ప్రాసెస్లో మీరు చెప్పిన దాంట్లో ఏమైనా తేడా గమనించారా ఏం తేడా గాంధీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఎవరో చెప్పిన అని ఇప్పుడు బ్యాంకింగ్స్లో సినిమా తీసాడు గాంధీ కరెక్ట్ అక్కడ నుంచి గాంధీ మీద ఉన్న ఆలోచన విధానం అందరికి ఇలాగే గాంధీ ఉన్నాడని కరెక్ట్ చాలా మంది కన్విన్స్ అయ్యారు అవును సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీఆర్ బిన్ సీయింగ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్ మీ ప్రెజెంటేషన్తో పర్సెప్షన్ మారడానికి కానీ లేకపోతే ఫిక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుందా సో ఇప్పుడు ఇక్కడ ఇదే ఇదే పాయింట్ అండి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పీపుల్లో వేరియస్ పీపుల్ ఉంటారు వేరియస్ పీపుల్ ఎవరు ఉంటారు జగన్ గారిని ఉట్టి ఒక స్పీచ్లోను అసెంబ్లీను పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఒక టైప్ ఉంటుంది కుడ్ బి ద మెజారిటీ దెన్ ఇంటర్నల్ పీపుల్ జగన్ గారు క్లోజ్గా నాట్ వెరీ క్లోజ్ అంటే ఫ్యామిలీ అనట్లేదు నేను వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మూడవది ఒక మీడియా అంటే డిపెండింగ్ ఆన్ ఎజెండా ఓరియంటెడ్ మీడియా ఒకలాగా ప్రొజెక్ట్ చేస్తుంది ఫర్ మీడియా మేబీ ఇట్ మై ప్రొజెక్ట్ డిఫరెంట్ సో అన్ని వేరే వేరే వ్యూ పాయింట్స్ మీకు ఒక మనిషి మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఉదాహరణ నన్ను తీసుకోండి నన్ను ఎవడో పరువట్లు అంటాడు లేకపోతే జీనియస్ అంటాడు జోకర్ అంటాడు క్రాక్ అంటాడు ఇలా ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు నేను మనిషిని ఒకటి ఉంటాను కదా అప్పుడు ఒక్క పర్టికులర్ ప్రసాద్ గారికి దృష్టిలో నేను ఏంటి అనేది ఒకటి ఉంటుంది అది మీకు నాకు ఉన్న ఇది బట్టి అలాగే నేను స్టడీ చేసిన దాంట్లో జగన్ గారు ఏంటి అనేది నేను సినిమాలు చూపించాను ఒకటే ఇప్పుడు ఇది వేరే అభిప్రాయాలు ఉన్న వాళ్ళకి నా వర్షన్ మీని వాళ్ళకి ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అనేది ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ జనరలైజర్డ్ ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఐ మీన్ వ్యూ పాయింట్ ఇప్పుడు గాంధీ గారి సినిమా చూసినప్పుడు మీరు తెచ్చిన ఎగ్జాంపుల్ ఐ వాజ్ కన్విన్స్డ్ దట్ ఇట్ ఇస్ ఎందుకంటే మీరు నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఫస్ట్ ఊరికని చెప్పేస్తే ఎవరు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఏదో మనం తీశారంట రాజధాని ఫైల్స్ అని ఇప్పుడు జగన్ గారు ఎవరు క్యారెక్టర్ ఎవరు చంపేసి గొడ్డలతో చంపేసి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అది కదా అది కాదు కదా బిలీవబిలిటీ ఆఫ్ ద ట్రూత్ ఈజ్ వాట్ టు యాక్చువల్లీ మేక్స్ ట్రూత్ ఈజ్ నాట్ ట్రూత్ బై లోన్ ట్రూత్ అనేది ఎవరికి తెలియదు కదా ఈ వాజ్ నాట్ దేర్ అంటే గాంధీ సినిమాలో ఏంటంటే ఆయన అలా అని ఒక విజువలైజేషన్ ఇచ్చారు అవును ఇక్కడ మనం ఈ కరెంట్ ప్రాసెస్లో వీఆర్ వాట్ హీఈస్ అన్నది నైన్టీ పర్సెంట్ తెలుసు అనుకుందాం మందికి తెలుసు అనుకుందాం దగ్గర ఒక విజువలైజేషన్ ఇచ్చారు మీరు యా అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వాట్ డిజ్ యూ డూ ఇన్సైడ్ వైఫ్ తెల్ల ఎలా మాడతారు ఒక థాట్ మనకు వచ్చేసి చెప్పినప్పుడు సపోజ్ ఒకటి అనౌన్స్ చేశారు అనుకోండి ఏదో చేస్తాను ఒక పబ్లిక్ మీటింగ్లోనో ఎక్కడో ఆ ఆరిజిన్ ఆఫ్ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎందుకు అయింది ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐని అరెస్ట్ చేసేదాం అనుకోండి సీబీఐని అరెస్ట్ చేయడానికి ఏ రీజన్స్తో చేశారు ఆ థాట్ అనేది ఎక్కడ జర్నీ స్టార్ట్ అయ్యి వెళ్ళింది ఇలాంటి బిహైండ్ ద సీన్స్ థింగ్స్ చాలా ఉంటాయి సినిమాలో అప్పుడు మీకు మనిషి అర్థం అవుతాడు దీనికన్నా మీకు స్పోక్స్ పార్టీ ఒక గవర్నమెంట్ స్పోక్స్ మెన్కి ద పర్సన్ యాక్చువల్లీ జర్నీ త్రూ దట్ థాట్ అని తీసుకోవడానికి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ థాట్ జర్నీ అనేది మెయిన్ మీరు మెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారు భార్యతో అన్నది అది వ్యూహంలోనా శబదంలోనా రెండింటిలో కదా సో యు బిలీవ్ వన్ థింగ్ వాట్ యు నాట్ యాక్చువల్లీ బిలీవ్ అంటే అంటే సారీ టు ఆస్ట్రియాన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా భార్యతో పంచుకుంటారు అన్న వ్యక్తికి కన్విన్స్ అయ్యి మీరు సినిమా తీశాను అంటారు ఎస్ ఐ ప్రాక్టికల్ లైఫ్ యువర్ నాట్ కన్విన్స్ విత్ యువర్ వైఫ్ సారీ కరెక్ట్ సో కుటుంబ వ్యవస్థ మీద మీకు అవగాహన పూర్తిగా ఉంది కానీ మీరు కుటుంబ వ్యవస్థలో లేరు అలాంటప్పుడు మీరు ఎంతమంది మిమ్మల్ని ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త అనేది కూడా లేబుల్ యాక్చువల్ రియల్ లైఫ్లో పీపుల్ ఉంటారు వ్యక్తి నేను వేరు నా భార్య వేరు ఎవ్రీ బడీ మీ భార్య వేరు అందరూ అందరూ వేరే వేరే వాళ్ళకున్న రిలేషన్షిప్ వాళ్ళకున్న పర్టికులర్ సర్కంసెన్సెస్ దాంట్లో నుంచి ఉంటుంది నేనేమో చాలా సెల్ఫిష్ పర్సన్ నేనే ఎగ్జాక్ట్ ఆపోజిట్ జగన్ గారికి ఆయన ప్రజాసేవ ఉంటే ప్రజలను అసలు నేను పట్టించుకున్నాను నేను ఎంతసేపు నాకు హ్యాపీనెస్ ఏంటి అదొకటి నేను ఆలోచిస్తాను నా రిలేషన్షిప్ వేరుగా ఉంటుంది అక్కడ భారతి గారు వాట్ ఎవర్ షీ డీడ్ ఇప్పుడు సాక్షి నడిపి అదే ఆల్ ఆల్వేస్ ఐ హర్ వెరీ క్వైట్ లైక్ ఎ స్ట్రెంగ్ స్టాండింగ్ ఈవెన్ ఇన్ పబ్లిక్గా ఇప్పుడు ఎప్పుడో ఓన్లీ ఇంటర్నల్గా మాట్లాడచ్చు అండ్ ద కైండ్ ఆఫ్ ఐ సీ దమ్ యాజ్ ఎ వెరీ ఐడియల్ కపుల్ నేను కలిసిన రెండు మూడు సార్లు నాకు అనిపించింది అది సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఒక థాట్ అనేది మీకు అంత క్లోజ్ ఉన్నప్పుడు మీ భార్యతో పంచుకుంటారు కదా యా దట్స్ వాట్ ఐ అంటే ద ప్రాసెస్ ఆఫ్ హిస్ జర్నీ అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫాదర్ బికాజ్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ ఫాదర్ ఓన్లీ రియల్ బ్యాటల్ హెస్ స్టార్టెడ్ సో అక్కడ ఆయన మొత్తం ఫ్యామిలీని కన్వెన్స్ చేశారన్న కాన్సెప్ట్కి ఎందుకంటే ఆయన జర్నీలో పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్న ఎంటైర్ ఫ్యామిలీని ఆయన్ని ఫస్ట్ కన్వెన్స్ చేసిన తర్వాత ప్రస్థానం స్టార్ట్ అయింది అన్నదానికి మీరు కన్విన్స్ అయ్యారు యా హండ్రెడ్ పర్సెంట్ సార్ దెన్ ఆ రోల్ వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు ప్లే అన్న దగ్గర ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్యామిలీ ఉంది అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు ఫ్యామిలీ ఐ డోంట్ నో ఐఎమ్ టాకింగ్ గౌడ్ వైఫ్ ఫ్యామిలీ అంటే కొంచెం అది ఎక్కువ అది అయిపోయింది ఐఎమ్ నాట్ షోర్ అబౌట్ ద అదర్స్ ఓకే బట్ టిల్ హీస్ జర్నీ టు అంటే టూ థౌజండ్ నైన్టీన్ అయిన ప్రమాణ స్వీకారం దాకా అట్లీస్ట్ ఫ్యామిలీ ఉందని కెన్ యూ బిలీవ్ ఇట్ ఐ ంట్ బిలీ దట్ సో నా నా పర్సనల్ ఒపీనియన్ అంటే షర్మిలా గారు విజయం గారు ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ నో ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ స్ట్రెంగ్త్ నేను చెప్పేది ఒకటి జగన్ గారికి ఎక్స్ట్రాడినరీ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది అది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి మనకు ప్రూవ్ అవుతుంది ఒకటి ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఎ యంగ్ గాయ్ అవుట్ ఆఫ్ ద బ్లూ ఏం ప్రిపరేషన్ లేకుండా ఫాదర్ ఒకసారి సడన్గా పోయారు దాని నుంచి చాలామంది ఆయన పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా టు కంటిన్యూ హిస్ ఫాదర్ స్ట్రగుల్ ఆ డిసిషన్స్ అనేది మామూలు మనిషి ఎవరు తీసుకోలేరు ఇంతవరకు అలాంటి హిస్టరీలో కూడా అలాంటి ఎగ్జాంపుల్ కూడా లేదు పాయింట్ వన్ ఈయన జైల్లో ఉన్నప్పుడు యూనో బికాస్ ఆఫ్ ఫేమ్ ఫ్యామిలీ కాబట్టి అది అది బ్యాన్ ఉంచటానికి షర్మిళ గారు విజయం గారు కూడా వెళ్ళి మీటింగ్స్ పెట్టారు చాలామంది జనం వచ్చారు ఎందుకు వచ్చారు ఆ జనం ఈయనకి యాక్సెస్ లేదు కాబట్టి ఈయనలో వాళ్లలో ఈయన చూసుకోవడానికి వచ్చారు అంటే ఓకే ఎక్సెప్ట్ ఫర్ దట్ షర్మిలా గారు ఇండిపెండెంట్గా ఏం చేశారు ఆల్ ద డిసిషన్స్ ఆర్ టేకన్ బై జగన్ ఆల్ ద ఫైట్ వాజ్ డన్ బై జగన్ సో ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోయినా జగన్ సేమ్ ఉంటాడు కానీ జగన్ లేకపోతే వాళ్ళిద్దరూ ఎనీవేర్ నియర్ దిస్ పొజిషన్ ఉండరు కదా అది అది నా పాయింట్ అందుకని ఐ డోంట్ థింక్ ఇస్ ఫ్యామిలీ యాజ్ అండ్ మదర్ అండ్ సిస్టర్ హ్యావ్ ఎనీ బేరింగ్ అంటే దానికి అంటే మనం ప్రాస్పెక్టివ్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రాస్పెక్టివ్లో కూడా ఒకసారి దాన్ని మీరు కన్విన్స్ అయ్యి ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మ గారు మాత్రమే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ద ప్రాసెస్ దిస్ థింగ్ వేర్ జ విజయమమ్మ గారు కానీ శర్మిలమ్మ గారు కానీ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయట్లేదు బట్ రైట్ నౌ దింగ్ అక్కడ ఏమైనా దాంట్లో సి నా నా పాయింట్ అక్కడ ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు విక్టిమ్గా విక్టిమ్స్గా మీరు కాన్సిక్వెన్సెస్ అలాంటివి ఫేస్ చేయడానికి టు ఫైట్ అగైన్స్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ అపోజింగ్ యూ కే వన్ డిఫరెన్స్ మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద ఫైట్ యా అపోజింగ్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ట్రైంగ్ టు క్రష్ యు దాంట్లో జగన్ గారి ఇజ్ సోలో అనేది నా నా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అంటే మీరు ఇందాక చెప్పిన ఆన్సర్లు మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు వెన్ హియాజ్ ఇనిషియేటెడ్ ఓదార్పు యాత్ర కానీ పాదయాత్రలు కానీ ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి రూపాన్ని చూడడానికి వచ్చిన దగ్గర వన్ ఇట్ కమ్స్ టు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసుకోవడానికి రాలేదన్న దానికి పర్సన్ ఈజ్ దట్ యా ఎక్స్ప్లనేషన్ అదే అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే నన్ను ఇంకొంచెం మీరు క్లియర్ చేయొచ్చు ప్రజలకు కూడా ఉంటుంది ఇట్లా అంటే రా సెక్రెటరీ గారి పర్సెప్షన్ ని జగన్మోహన్ రెడ్డి గారు భుజాల మీద చేసుకున్నప్పుడు ఆయన ఎవరోదal క్రియేట్ అయ్యే. yes maybe jail correct maybe party in humiliation correct correct ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి he himself is the brand ambassador yeah nobody else can claim correct. that ఇప్పుడు చిన్న నేను చిన్న एग्जांपल ఇస్తాను. అవును నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రసద్ గారున్నారు. నాకు చాలా ఇంపార్టెంట్ ఏదో కారణం ఉంది. అప్పుడు ప్రసాద్ గారు నేను పిలిచాను ఒక ఏదో ఏదోసమ ఈవెంట్ కో దేనికో ఈవెంట్ కూడా లేకపోతే ఇంట్లో పార్టీ అవుతుంది ఏదో ఏదో కారణాల వల్ల ప్రసాద్ గారు రాలేకపోయారు రాలేనప్పుడు తన మనిషిని పంపించారు ఓకే తన బ్రదర్ని ఎవరున్నాం పంపించినప్పుడు నేను మీకు ఎంత ఇస్తాను మీ బ్రదర్కి అంతేస్తాను ఎందుకంటే టేక్ యూ అర్జ్ అ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూ బట్ ఇన్ ది ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ది ఆపోజిట్ కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి లేకపోతే ఐ వోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్ పర్సన్ అది అది డిఫరెన్స్ సో జగన్ గారు లేకపోతే భారతి గారు అండ్ సారీ విజయం గారు షర్మిల నథింగ్ బట్ విత్ ఆర్ విత్ అవుట్ విజయం అండ్ షర్మిల జగన్ విల్ బి ద సేమ్ అనేది నా ఒపీనియన్ దీనికి అంటే ఇంకా ప్రజలకు బాగా అర్థమయ్యే భాష అయితే అంటే మన ఇంట్లో ఎవరైనా కుటుంబంలో ఎవరికైనా చావులు ఎదురైనప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ పంపిస్తాం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ సో ఆబ్వియస్లీ అది కూడా ఓదార్పు యాత్ర ఒక జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అంటే ఇది ఇంకా ఎట్లీస్ట్ ఈక్వల్ అనిపిస్తుంది అక్కడ కాదు నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదో ఇప్పుడు అంటే డెత్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు ఎందుకంటే నాకు ఇంపార్టెన్స్ అనేది పాయింట్ జగన్ గారు రెడ్డి గారి తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు ఆయన ఓదార్పు ఇనిషియేటివ్ తీసుకున్నారు ఓదార్పు యాత్ర కాకుండా నేను తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆయన ఎయిటీన్ మంత్స్ లో ఉన్నప్పుడే కదా వీళ్ళిద్దరూ చేసింది సో దే బికేమ్ మౌత్ పీసెస్ ఫర్ ద మ్యాన్ హూ వాజ్ నాట్ యాక్సెసిబుల్ టు ది పబ్లిక్ ఎస్ అది అది కమ్యూనికేట్ అది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఎవ్రీబడి ఆ సిచువేషన్ చాలా మంది ఓన్ చేసుకోవడానికి కరెక్ట్ కరెక్ట్ ముఖ్యంగా షర్మిల గారు ఓన్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది అంటే మీ ఇవన్నీ ఒక రక్తపాతాలు ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోను తర్వాత దెయ్యాలు ఇలాంటి వాటి మీద మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మూవీ మూవీస్ ఆల్ఫో సడన్ ఒక ఫ్యామిలీ జోన్ కింద చెప్పవచ్చు ఎందుకంటే ద బాండేజ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండి భారతమ్మ గారి మధ్య బాండేజ్ అండ్ ఫ్యామిలీ డ్రామాకి రేరెస్ట్ గా అంటే కృష్ణవంశీ గారు మీ అసిస్టెంట్ కృష్ణవంశి గారు పూరి జగన్నాథ్ గారు ఇలాంటి వాళ్ళు ఆలోచించే విధానానికి ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలు అవుతారన్న పర్సెప్షన్ ఏమైనా వచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ సి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీస్ ఓకే సింపుల్ పీపుల్ నాకు బోర్ పడతారు పీపుల్ ఇన్ పవర్ పవర్ పాలిటిక్స్ పాలెస్ పాలిటిక్స్ అంటారు కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హై పొజిషన్స్ వాళ్ళ డెసిషన్స్ తోటి ఎంత మంది లక్షల మంది జీవితాన్ని టచ్ చేసి ఎఫెక్ట్ అయ్యే లాంటి వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అనేది నాకు ఇష్టం మామూలు ఫ్యామిలీ కన్విన్స్ కానీ ఇక్కడ మీకు అంటే ఇఫ్ యు రియలీ లుక్ ఇంటు ద పిక్చర్స్ లైక్ సర్కార్ రక్త చరిత్ర వన్ అండ్ టూ అండ్ వంగవయిటి యా అండ్ నవ్ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి స్టోరీ వ్యూహో అండ్ సబదా అనుకో ఈ లక్ష్మీ పార్వతి అన్నది ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా మీది సరే ఏదైనా సరే మీ రక్తపాతమైన హారర్ ఫిల్మ్ అయినా ఏదైనా ఫైనలీ టు కనెక్ట్ హ్యూమన్ ఎమోషన్ రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అనేది లేకపోతే స్టోరీ అనేది ఉండదు ఏ జోనల్ సినిమా అయినా కూడా అదే కానీ దాంట్లో ఏది ఎక్కువ హైలైట్ అన్న దాని మీద ఇది ఉండదు యా సో ఇన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ ద రియల్ పర్సన్ జగన్ ఐ ఫెల్ట్ క్యాన్ బి సీన్ త్రూ ద ఐస్ ఆఫ్ ద వైఫ్ విచ్ విచ్జ్ వేర్ ద ఫ్యామిలీ యాంగిల్ కెన్ అట్ ద సేమ్ టైం ప్రతి ఫ్యామిలీలో ఎస్పెషలీ పవర్ పాలిటిక్స్ ఉన్న ఫ్యామిలీలో మీకు జలసీలు ఉంటాయి సిబ్లింగ్ జలసీ ఉంటుంది లేకపోతే ఇలాంటివన్నీ విచ్ ఇస్ వాట్ వ్యర్ విట్నెస్ రైట్ నా ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ యా ఇప్పుడు మీరు తీసిన ఈ రెండు సినిమాలు అంటే వ్యూహం శబద్ధం కంటిన్యూషన్ కదా కరెక్ట్ అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దాకా సినిమా లేదంటే యా ఆయన పవర్లోకి వచ్చే సినిమా లేదంటే ఓదార్పు యాత్ర వినింగ్

తెలంగాణ పాలిటిక్స్ యాక్టివ్ ఇలాంటి దట్ ఈస్ వెరీ రీసెంట్ థింగ్ ట్రేట్ ఇన్ మీకు అంటే యాజ్ ఐ నెరేటెడ్ ఇన్ మై ఇనిక్స్ మీరు సాధారణంగా అంటే దెన్ యూల్ నాట్ కన్విన్స్ వాళ్ళకి ఒక విజువలైజేషన్ ఎవరు అంటారు విజువలైజేషన్ మీరు కన్విన్స్ అయితేనే కానీ ఆ క్యారెక్టర్కి విజువలైజేషన్ ఎవరు అంటే మేము చూసే అవకాశం అలాంటి డెషిన్ ఏమైనా తీసుకున్నారు ఈ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్కి ఐ వోంట్ సే దట్ అండి అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి సినిమాటిక్గా ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే మీరు ఒక టెన్ ఇయర్స్ పైన జరిగిన స్టోరీని మీరు ఒక టూ అవర్స్లో చెప్పాలంటే

వాళ్ళు నరేష్ అంటే ఐమ్ నాట్ షూర్ ఐ అండర్స్టూడ్ సే ఫర్ ఇన్స్టెంట్ లోకేష్ నేను కొన్ని మీ కలిసి చూశాను అందులో ఎక్కడ అతన్ని చూపించట్లేదు మీరు ఏదో తింటున్నట్టు కరెక్ట్ అలా దాంతో ప్రజలు అర్థం చేసుకున్న అంటే నా నేను ఎందుకు లేదు క్వశ్చన్ అదే అంటే అక్కడ నా పాయింట్ ఏంటండి సి ఎవెన్షువలీ హౌ ఇంపార్టెంట్ సి ఇప్పుడు ఫిలిం అనేది ఇంటర్ప్రిటేషన్ ఆర్ట్ ఈస్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్ సో వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్ దేర్ డజన్ మేక్ ఎ డిఫరెన్స్ అనే నా నా ఒక ఆర్టిస్టిక్ థాట్ నుంచి ఆ ట్రీట్మెంట్ చేశాను దట్ ఈస్ ట్రీట్మెంట్ యా నీడ్ టు బి అండర్ల యా సెకండ్ ఇక్కడ మీకు అంటే శపథంలో మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అన్నది నెరేషన్స్ తీసుకుంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇ హన్ డ్యామేజ్ టు ద రాష్ట్ర ఖజానా అన్నది మీరు మీ నెరేషన్స్లో జస్టిఫై చేశారు నో నాట్ రియల్లీ ఎందుకంటే లైక్ సైడ్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఫ్రమ్ ద క్రిటిక్స్ టైమ్ అండ్ ఆల్ దట్ అండ్ మై ఇంటెన్షన్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నా నా ప్రైమరీ పర్పస్ మనుషుల్గా వీళ్ళు ఎలాంటి జగన్ సిబిఎన్ అండ్ కళ్యాణ్ దట్ వాజ్ మై మెయిన్ ఫోకస్ ఏరియా ఓకే సో మీరు అది మీరు కన్విన్స్ అయితే వాళ్ళ యాక్షన్స్ మోరల్ లెస్ నేను ఇందాక చెప్పినట్టు ఇంటెన్షన్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్ దాంట్లో ఏదో ఉంటుంది దీంట్లో ఈ ప్రాసెస్లో అంటే మీరు హీరో వర్షిప్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని టువర్డ్స్ ఎ డెసిషన్ ఆఫ్ టేకింగ్ యా ఇన్ టు కస్టడీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్న దగ్గర ద స్టబర్నెస్ కన్విన్సింగ్ కన్వెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఎస్ ఎస్ అది అది చెప్పడం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీన్స్ అది యా సో అంటే సాధారణంగా మీరు ఏదైనా నమ్మితేనే కానీ చేయరు కాబట్టి న్యూ అదే అదే అన్న సి ద పాయింట్ ఈజ్ మనం మనం రీసెర్చ్ చేసినప్పుడు యుల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ దాని గురించి ఎవరెవరు ఏమంటున్నారు వ్యూ పాయింట్స్ ఇన్ యూ విల్ ఫామ్ ఇన్ ఒపీనియన్ విచ్ ఇస్ వాట్ ఎవరీ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ వే ఓకే సో అప్పుడు ఏ కారణంతో అలాంటి తీసుకున్నారు తీసుకున్నారనేది నా కన్విషన్తో నేను చెప్పాను ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ గెటింగ్ సబ్జుడీస్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ హ్యాస్ టు టేక్ ద డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అంటే నేను నాకు తెలిసిన ఆర్జీవి అంటే ఆయన తీస్తున్న విధానం అన్నింటిలో ఇక్కడ ఎక్కువగా ఒక ఫ్యామిలీ సర్క్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆర్జీవి గారు ఎక్కడా కూడా ఆయన సాధారణంగా ఈ దాన్ని ఏమంటారు సమ్ బిట్స్ కింద రిలీజ్ చేసింది అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అట్లా ఎక్కడ ఫ్యామిలీ డ్రామాని ఎందుకు జస్టిఫై చేయలేకపోయారు అంటే మీరు జస్టిఫై చేసిన ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్గా మొదటికి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ యువర్ ప్రాస్పెక్ట్ లో మీరు డైరెక్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది భారతి గారిది మీరు ఎక్కువగా దాన్ని అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఎందుకంటే ఆఫ్ ఐ దట్ ఈస్ అంటే అది ఫిలిం లో ఒక దానికి ఒక స్పైనల్ కార్డ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ యాజ్ ఏ మటీరియల్ ఇంట్రెస్ట్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు సిబిఎన్ అండ్ పవన్ ఇన్ మై ఒపీనియన్ ఓకే మచ్ లెస్ టు ఎనీథింగ్ ఎల్స్ సో ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్ని టు లే ఫౌండేషన్ ఫర్ సెన్సిటివిటీ ఇన్సైడ్ జగన్ దానికోసం అది నా ప్రైమరీ టార్గెట్ అది అక్కడ అది చేయడానికి మీరు అలాంటప్పుడైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి రోల్ని కూడా కంప్రెస్ చేసి ఉంటారు యా సీ అది చెప్తున్నాను సి మన మనకి ఎప్పుడైనా సరే ఒక కంపారిజన్ ఆస్పెక్ట్లోనే యూ విల్ అండర్స్టాండ్ అ పర్సన్ బ్యాక్ టు బ్యాక్ మీరు ముగ్గురు కలిసారనుకోండి ఒకేసారి మీతో జరిగిన ఎక్స్పీరియన్స్లోంచి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది అండ్ దట్ ఒపీనియన్ ఆన్ ఎనీబడి విల్ బీన్ డైరెక్ట్ కంపారిజన్ టు ది అదర్ టూ పీపుల్ ఓకే అది అది నేను చెప్పేది అంటే సాధారణంగా మీరు ఒక స్టోరీకి వెనకల్ ఒక నిరేషన్ ఉంటుంది రౌండ్ అబౌట్ చేస్తూ ఉంటారు ఫైనల్గా ముందుకు తీసుకొచ్చే టైంకి ఈ మూడింటిని అలైన్ చేస్తారు లైక్ గాయం మూవీ కొన్ని అంటే ఫీల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ద పాయింట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఫిల్మ్ స్టోరీ లాగా చెప్పడానికి ఆల్మోస్ట్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు ప్లక్ చేసి మీరు ఒక అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ అని ఒకటి వచ్చింది చాలా గ్రేట్ ఫిల్మ్ అదేంటంటే ర్యాండమ్ సీన్స్ ఉంటాయి ఒకరిద్దరు పెళ్ళి అదే స్టోరీ ఉండదు ఏమి ఉండదు కాకపోతే ఆ సీన్స్ బట్టి మోరర్ లెస్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్ సో ఫిలిమ్లో ఇలాంటిగా ఉండాలని రూల్ ఏం లేదు సో ఐ ఐ వాంటెడ్ ఇట్ టు బి ప్లకింగ్ అవుట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆ స్ట్రింగ్ ఆఫ్ ద థింగ్స్తో చూసినప్పుడు టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ డెప్త్ ఈజ్ మై ప్రైమరీ థింగ్ నాట్ టు హ్యావ్ ఎ ఫినిషింగ్ లైక్ ఎ ప్రాపర్ ఫిలిం ఆర్ యా ఇక్కడ నాకు అంటే నేను టచ్ చేస్తున్నాను ఈ సబ్జెక్ట్ని సాధారణంగా ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఒక అలీ గారిని కానీ పోసాని గారిని కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దర్ సక్సెస్ స్టోరీస్ టువర్డ్స్ వాళ్ళందరూ కూడా దేర్ మోరల్ లెస్ ఇన్వాల్వ్ సమ్వేర్ ఇన్ పాలిటిక్స్ వాళ్ళు ఏదో పోస్టులు తీసుకున్న లేకపోతే ఐ మీన్ వాట్ ఎవర్ ది ఆర్ డూయింగ్ మీరు చెప్పిన అందరూ కూడా దే పార్ట్ ఆఫ్ ద పార్టీ అండ్ ద పీపుల్ ఇన్ సమ్ వే ఐ హావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డైరెక్ట్ పాలిటిక్స్

మిమ్మల్ని మాబ్ చూస్తే ఒప్పుకుంటారు కానీ మాప్లో మీరుంటే ఒప్పుకోరనే విషయాన్ని జరిగి చెప్పండి అది నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ పాలిటిక్స్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆల్ పై సెటన్ ఓవర్ నైట్ సాల్వ్ అయ్యి ఇది మీది అన్నా సరే మీకు వద్దుకుంటున్నాను దీనికి రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పిక్చరైజ్ చేయగలుగుతారు ఏ దట్ దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ యాజ్ పర్సన్ అంతే ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సినిమా చూసిన తర్వాత సే ఇన్స్టెంట్ ఎవరో కొన్ని మనోభావాలు హెట్ అయి అలాగో సినిమా తీస్తారు కాబట్టి ఎందుకంటే నేను రీసెంట్ పాస్ట్లో యాత్ర అనే సినిమాలో ఆ హీరోని అడిగినప్పుడు నాకు హిట్లర్ రోల్ ఇచ్చినా నేను చేస్తాను ఆమె ఆమె అన్ యాక్టర్ ఉన్నాడు అలా మిమ్మల్ని సడన్గా ఎవరో ఒక ఆనందం ఉన్న ఒక ప్రొడ్యూసర్ వచ్చి లొకేషన్ ఒక సూపర్ స్టార్ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా తీయమంటే నాకు తెలిసి స్టీవెన్ స్పీల్ కూడా జెమ్స్ జేమ్స్ క్యామరాన్ కూడా తీలేడు అంటే ఇప్పుడు మీకు తీయటానికి మటీరియల్ ఉండాలి అతను యాత్రలో చేసిన హీరో ఎనీథింగ్ అన్నాడు నేను హీరో మెటీరియల్ అనుకున్నాను అనుకోండి కానీ నేను అదే అంటున్నా ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిట్లర్ ఇస్ కరెక్ట్ బిన్ లాదన్ జార్జ్ బుష్ ఆల్సో ఇస్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు చేశారు దే బై దమ్స్ డిడ్ సంథింగ్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఆర్ వాట్ ఎవర్ దట్ ఈస్ మటీరియల్ ఫర్ ఎ స్టోరీ ఓకే యూనో లోకేష్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ అట్ ఆల్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ బీయింగ్ సీబీఎన్ సన్ ఇంకేం ఏం చేసాడు లోకేష్ మీరు చెప్పండి నాకు నాకు నాకేం తెలియకపోతే ఈయన అట్లీస్ట్ క్లెయిమ్ చేస్తున్నాడు నేను సెల్ ఫోన్ తెచ్చాను లేకపోతే షాంగ్ చేస్తాను అది చేశాను ఇది చేశాను హైదరాబాద్ని బోతలు స్వర్గం చేశాను అని లో వాట్ కెన్ లోకేష్ క్లెయిమ్ సబ్ ఏం చూపించాలి నేను సినిమాలో అందుకే మిమ్మల్ని చూపించమన్నారు అనుకోండి అండ్ అప్పుడు నేను అసలు ఇది బయటికి బింగో ప్రోడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఏది బింగో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అతన్ని యూస్ చేస్తారు అనుకోండి సార్ బింగో అంటే తెలియదు నాకు బింగో అంటే చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా ఓకే అన్న అది ఓకే అది మీరు తను తింటా ఉంటాడు కాబట్టి దాని మూలనే ఉన్న పాపులారిటీ ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వచ్చు బట్ ఐ ఐ థింక్ వర్క్ ఫర్ బింగో నాట్ ఫర్ షార్ట్స్ కాదు అది దట్ విల్ వర్క్ ఫర్ బింగో నాట్ ఫర్ లొకేషన్ అంట బింగో హీరో అవుతారు అక్కడ ఓకే అంటే మీరు అందులో కూడా హీరో బింగో అనే చెప్పారు గుడ్ అట్లీస్ట్ అంటే మీకు ఈ పొలిటిక్స్ మీద సాధారణంగా అవగాహన లేదని చెప్పే వాళ్ళకి అవగాహనతో నేను సినిమా తీశానని క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్ త్రూగా జస్టిఫై చేయగలుగుతారు మీ సినిమా అవగాహన అంటే పాలిటిసీ పాలిటిక్స్ ఈజ్ అ వెరీ లూజ్లీ యూజ్ వర్డ్ అండ్ అంటే ఇన్కొంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు ఒకళ్ళు పాలిటికల్ ఎందుకు వస్తారు హౌ డస్ యూ అండర్స్టాండ్ పీపుల్ వాళ్ళని ఎలా సెగ్రిగేట్ చేస్తారు ఎవరి కోసం ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి ఈ కాంప్లెక్సిటీస్ అనేది నేను ఎప్పుడు వెళ్ళదు దాంట్లో నాకు తెలీదు బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ బట్ ఆ పర్సన్స్ ఇంటెన్షన్ ఏంటి బై డస్ హీ టు డూ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ డూయింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీకు రిసోర్సెస్ ఉన్నాయి ఒక పర్టికులర్ సీఎం వా ఉన్న లిమిటెడ్ రీసోర్స్ని దేనికి వాడాలి ఏంటి వాడి ఒక ఒపీనియన్ డిఫరెన్స్ ఒకటికి ఒకలా ఉండొచ్చు ఇంకోటి ఇంకోలా ఉండొచ్చు థర్డ్ పర్సన్కి ఇంకోలా ఉండొచ్చు అప్పుడు దానికి అపోజ్ చేసేవాడు దానికి డిఫరెంట్ చూస్తాడు అది కానీ ఇప్పుడు మనకున్న సిస్టమ్లో ఎలా అయిపోయిందంటే దే డోంట్ టు టాక్ అబౌట్ ది ఇష్యూ అంటే ఆ ఇష్యూ వాళ్ళ కూడా తెలియదా లేకపోతే మాట్లాడితే ఎఫెక్ట్ ఉండదా అని అనుకుండా బ్రష్టు పట్టించేసాడు అసలు రాష్ట్రం అండి నాకు ఇంతవరకు అర్థం కాలేదు ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ జగన్ కామన్ సెన్స్ టెల్స్ మీ ఈ పర్టిక్యులర్ కారణం ఇది ఇలా అవుతుంది ఇది ఇలా అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు అంటే ఇది ఇలా అవ్వాలి ఎందుకు అవ్వాలంటే ఇది అది చెప్పకుండా బ్రష్ పట్టించాడు దొంగ ఐ ఓకే సార్ అంటే మీరు ఒక సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నారు కాబట్టి యా మీరు ఇప్పుడు ఈ నెరేషన్ అంతటికి యా ఈ విషయంలో వీళ్ళకి అసలు ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు వాళ్ళ మోటో వేరు కానీ వాళ్ళు ప్రిటెక్ట్ చేస్తుంది ఇది అన్నది మీరు నిరేషన్స్తో జస్టిఫై చేశారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పాలిటీషియన్ హస్ టు థింక్ ప్రజలు ఎదవలు అనుకోకపోతే అంటే ఆ కేటగిరీ నేను చెప్పేది ఈజ్ నాట్ టాకింగ్ టు సమ్ వన్ ఇంటెలిజెంట్ ఆర్ సమ్ నాలెడ్జబుల్ ఈజ్ టాకింగ్ టు అ డమ్ పర్సన్ అండ్ ఈజ్ ఇంటెన్షన్ ఈస్ టు కీప్ దెమ్ డమ్ కానీ ఇక్కడ మీరు గమనించర్లేదు అపోజిషన్ లీడర్లు ఇద్దరు ప్రజలు వాళ్ళని గెలిపించకుండా వాళ్ళని మోసం చేశారన్న పర్సెప్షన్లో ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు రీసెంట్ క్లాస్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు కానీ అండ్ ఇంత సేమ్ చిన్నారో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కానీ మీరు గమనిస్తే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది గతంలో మనం ఏదో గొర్రెలతోనూ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆరోపణ చేయటం అనేది ఒక్క లైన్లో చేయొచ్చు వివరణ ఇవ్వాలంటే చాలా మాట్లాడాలి అవును వివరణ వినటానికి చాలా మంది ఓపిక ఉండదు ఇక్కడ రివర్స్ జరుగుతుంది ప్రజలకి వివరించి ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతున్న ప్రభుత్వాన్ని ఆరోపణ అనే సింగిల్ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేసుకోలేకపోతున్నారు కానీ నేను అదే చెప్తున్నా అందుకని అందుకని వాట్ దే డూయింగ్ ఆరోపణ అనేది మీరు ఒక ఇష్యూ కూడా చెప్పట్లా మాసగాడు ఆడు దొంగ దోచేస్తున్నాడు బస్ట్ పట్టి ఇచ్చాడు అని మీరు దానికి ఒక వర్డ్స్ పెడుతున్నారు కానీ ఇంతవరకు కామ్గా ఇది తప్పు అని చెప్పి అని చెప్పి ఇది ఇది తప్పు అని ఏంటి అది తప్పు అని నాకు లేదు ఎవరు చెప్పలే ఇంతవరకు అండ్ దై బిలీవ్ ఇట్ ఈస్ దట్ విచ్ వర్క్స్ విత్ ద పీపుల్ ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకోండి ఉన్నాయనుకోండి చంపేస్తా పేక పిస్కే అంటే అందరు చెప్పట పడతారు కానీ ఎవరిని చంపుతాడు ఎందుకు చంపుతాడు అని వాళ్ళకి తెలియదు ఇన్ని ఎందుకు అంటున్నాడు ఈయన కూడా తెలియదు వైసీపీ అది మొదలెడతా చెప్తున్నా తనతో ఇప్పుడు సింపుల్ థింగ్ అండి ఇప్పుడు ఇప్పుడు దాని దారంపూరి చంద్రశేఖర్ రెడ్డి గారు అన్నారు అది బట్టలు ఇప్పి అంటాడు మొత్తం మోటార్ సైకిల్ గ్యాంగ్లో వెళ్తున్నాయి మోటార్ సైకిల్ గ్యాంగ్లో ఉన్నాడు ఏది దారంపూడి చంద్రశేఖర్ ఉన్నా లేదు నాకు తెలియదు నీకెలా తెలుసు అంటున్నా అప్పుడు ఎవడ వచ్చి నీ చెవులు చెప్పాడా మీరు కామన్ సెన్సర్ ఎలిగేషన్ ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పెడతారు చెప్పారు చెప్తే అది వాళ్ళు ఏదో ప్రైమ్ ఫేస్ చేశారా చేయలేదా లేకపోతే చేయట్లేదు వాళ్ళు అని మీరు కోర్టుకు వెళ్ళారు ఆ ప్రాసెస్ ఉంది అన్నిటికీ ఇదేమీ లేకుండా స్పీచ్లో ఒక మాట చెప్పేసి దాని నుంచి అసలు ఏమీ చేయకపోతే అదే అదేలాగ అదే సార్ చిన్నపిల్లలకి మీకు గ్యాప్ కొందలేదు చిన్నప్పుడు మా నాన్నకు ఉంటారు అలా ఈయన కూడా అదే చెప్తున్నాడు నేను అమిత్ షా చెప్తాను నాకు అన్ని తెలుసు అంటాడు చెప్పండి అక్కడ నుంచి నా కేంద్ర వర్గాలు చెప్పే అంటారు కేంద్ర వర్గాలు ఈయన ఏం చేస్తాడని చెప్తే కేంద్ర వర్గాలు అసలు ఎవరైనా చెప్తారు అదొకటి మళ్ళీ ఇప్పుడు అన్ని వేల బ్లాస్ట్లు జరిగినప్పుడు నాకు తెలిసి ఆ రోజు చీఫ్ మినిస్టర్ గారు తెలియరు మీరు యా వాళ్ళే మీకు చెప్పుకుంటారు లేదు నాకు డౌట్ నో నో అది కాదండి నా నా పాయింట్ చెప్పేది ఉంటే అది పబ్లిక్ లో ఉంటది సీక్రెట్ గా చెప్పాల్సిన అవసరం చెప్పండి సార్ ఆ రోజు అంత జరిగి నేను చీఫ్ మినిస్టర్ వెళ్తాను మీకు ఏ విషయం చెప్పలేదు అని విషయం చెప్పండి సార్ కాదు సార్ ఇప్పుడు ఇప్పుడు నేను నేను క్వశ్చన్ చెప్తాను ఇప్పుడు ఎంతో వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఎప్పుడు చెప్పేది నియర్లీ వన్ ఇయర్ అయిపోయి ఉంటుంది ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు సంథింగ్ ఇస్ ఐ డోంట్ నో రిమ్ నెంబర్ అలాంటప్పుడు దాని గురించి ఎందుకు పరిశోధించట్లేదు ఒకసారి వెరీ నెక్స్ట్ డే జాతీయ గణాంకాలు రిలీజ్ చేశారు చేశారు కరెక్టే కానీ ఇప్పుడు కానీ చెప్పారు ద ఎక్స్ప్లనేటరీ ప్రభుత్వాలు పనిచేస్తారు అది అంచేది వీళ్ళు ఏంటంటే నెరేటివ్ క్వశ్చన్స్ లేవు వెళ్దాం యా అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బురద జల్లే కార్యక్రమానికి తెరలేపుతుంది యా ఇది మీరు పిక్చరైజ్ చేశారా లేదా హండ్రెడ్ పర్సెంట్ యా ఎందుకంటే అది అదే కదా సార్ దగ్గర ఇప్పుడు సింపుల్ పాయింట్ సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లు కానీ సిబిఎం స్పీచ్లు కానీ ఏది ఏదన్నా సార్ మీరు చూడండి ఎలిగేషన్ అనేది కూడా దేర్ హ్యాస్ టు బి సమ్ లాజిక్ అంటున్నాను ఎలిగేషన్ ఓకే మీ దగ్గర ప్రూఫ్ లేదు ఓకే కానీ నా బిలీఫ్ ఇది దానికి ఇలాంటి ప్రాసెస్ చెయ్యాలి అని చెప్పాలి కదా ఆ ప్రాసెస్ చెప్పకుండా మీరు యువర్ నేమ్ కాలింగ్ అండ్ ఫర్గటింగ్ దట్ ఎందుకంటే మీకు కూడా తెలుసు అదేం ప్రూవ్ అవ్వదని దానికి ఎవిడెన్స్ లేదని ఊరికైనా అప్పటికప్పుడు నా పని చప్పట్లు వస్తే చాలు నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు సార్ ఒక వీడియో చూశాడట దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒక పాలేరు గడ్డి పెడుతున్నా దొన్నపోతే గడ్డి పెడుతుంది చూపించారట ఇది వాస్తవం కాదు అందులో తప్పే ఉంది ఆయన ప్రజెన్స్లో యా ఇది ఉందా సార్ నేను చెర్లో కూడా పెట్టినది యా కరెక్ట్ పెట్టారా ఓ నెరేషన్ ఉంటుంది కదా దానికి యా నిజమైతే యా కరెక్ట్ సో సో బేసిక్గా అది అది ఎప్పుడు ద అంటే ఒక ఐ మీన్స్ దట్ ఈస్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ ఫ్యాక్ట్ మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది పాలిటిక్స్ టుడే ఐ డోంట్ థింక్ నోన్ టేక్స్ ఇట్ సీరియస్లీ మీరు పెద్ద ప్రూఫ్ ఏ మీరు యూట్యూబ్ తమ్మిదే చూస్తే అన్ని ఎంటర్టైన్మెంట్ కోసం పెడతారు అందులో మా అది నాదే ఎగ్జాంపుల్ యా నేను వాడు మాట్లాడుతున్నాను వాడు పైన అడ్డింగ్ పెడతాడు దానికి మాకు నుంచి రక్తం కర్రీలో తే అంతే సో వాస్తవానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటారు అన్నదాన్ని వాస్తవ రూపం అనుకోవాలనుకుంటారని నేను చెప్పట్లేదు నేను ఏమనుకుంటాను నేను ఎందుకు అనుకుంటాను అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలేరు అన్నది అనుకోండి ఆ పాలేరు అన్న మాటలు నాకు ఒకటి చెప్పాడు యాక్చువల్గా నేను అదే పెట్టింది సినిమాలు సో ఇలాంటి మణిహారాలు చాలా ఉన్నాయి యా మణిపూసలు ఉన్నాయి బట్ యా ఇలాంటివి ఉన్నాయి అది మణిహారాలా ఎవరికి మణిహారాలు అని పాయింట్ అది యా అంటే ముఖ్యంగా ఈ ట్రిపులర్ గారు ఇలాంటి సినిమాల మీద ఒక కామెంట్ చేశారు ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈజ్ అ క్రౌడ్ పుల్లర్ ఈ సినిమాలోంచి క్రౌడ్ వెళ్ళిపోతారు అన్నట్టు యా ఆయనకి ఏం ఆన్సర్ ఇస్తారు ఈ సినిమా పరంగా సి నా పాయింట్ అండి సి నాట్ అబౌట్ ట్రిప్లర్ ట్రిపులర్ గారు ఐమ్ వెరీ క్లోజ్ టు మై కీప్ టాక్ టైమ్ సో సో ఎవ్రీ వన్ క్యాన్ హ్యావ్ అన్ ఒపీనియన్ లైక్ దట్ హీ ఆస్ అన్ ఒపీనియన్ ట్రూత్ అనేది మీకు రిలీజ్ అయ్యి తెలుస్తుంది చూడకుండా ఒపీనియన్స్ ఇస్తుంటాడు ఆయన చూపించారు అవున ట్రైలర్ చూసే యా ట్రైలర్ చూసి స్టేట్మెంట్ ఇచ్చారు అదే ఆబ్వియస్లీ ఓకే సార్ థ్యాంక్స్